కొంతకాలంగా ఆస్ట్రేలియాపై టెస్టుల్లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. చివరగా ఆడిన 4 టెస్ట్ సిరీస్ల్లోనూ టీమిండియానే గెలిచింది. 2 సిరీస్లను స్వదేశంలో గెలిస్తే మరో 2 సిరీస్లను ఆసీస్ గడ్డ మీద సొంతం చేసుకుంది. 4 టెస్టుల సిరీస్లను 2-1 మార్జిన్తోనే గెలిచింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడబోతున్న ఓవర్లో 2 జట్ల గెలుపు ఓటముల నిష్పత్తి దాదాపు ఒకేలా ఉంది. ఓవర్లో ఆస్ట్రేలియా 38 మ్యాచ్లు ఆడింది, 7 మ్యాచ్ల్లో గెలిచింది, 17 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇదే వేదికలో భారత్ 14 మ్యాచ్లు ఆడింది, 2 మ్యాచ్ల్లో గెలిచింది, 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అయితే రికార్డుల సంగతి ఎలా ఉన్నా ఓవర్లో ఒత్తిడిని జయించిన జట్టే విజయం సాధిస్తుంది. ఒత్తిడిని అధిగమించాలంటే టీమిండియా తరపున సీనియర్లు బాధ్యత తీసుకుని రాణించాల్సిందే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఓవర్లో ఆసీస్ కు అసలు అవకాశమే ఇవ్వకూడదు అంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ అప్పర్ హ్యాండ్ సాధించాలంటున్నారు. కాస్త ఒత్తిడికి లోనైనా ఆసీస్ కంగారెత్తిం చేస్తుందని తేల్చి చెబుతున్నారు. పక్కా ప్లానింగ్ తో బరిలో దిగాలంటున్నారు. పరిస్థితులకు తగినట్లుగా వ్యూహాలు అమలు చేయాలంటున్నారు. ప్లేయర్ల వారీగా 2-3 ప్లాన్స్ ఉండాలంటున్నారు. బౌలర్లను వినియోగించే విషయంలో దూకుడు చూపాలంటున్నారు. ఆస్ట్రేలియాను ఎట్టి పరిస్థితుల్లోనూ లైట్ తీసుకోవద్దని సూచిస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఓసారి గుర్తు చేసుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే కసిగా ఆడడంలో కంగారులు ఎప్పుడూ ముందే ఉంటారు. స్వదేశంలో భారత్ క్లీన్ స్వీప్ చేయకుండా చూసుకుందంటేనే ఆసీస్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవాలంటున్నారు. నిజానికి స్వదేశంలో స్పిన్నర్లే టీమిండియాకు ఆయుధాలు. తొలి సెషన్ నుంచే బంతి గింగిరాలు తిరిగేలా చేసి ప్రత్యర్థుల్ని బోల్తా కొట్టించడం అలవాటే. అందుకే ఐపీఎల్కు ముందు జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ టీమిండియానే హాట్ ఫేవరెట్గా బరిలో దిగింది. అందుకు తగినట్లే తొలి 2 మ్యాచ్ల్లో అద్భుత విజయాలు సాధించింది. కానీ ఆ తర్వాతే ఆసీస్ గట్టిగా పోరాడింది. 3 టెస్టులో టీమిండియాకు ఊహించిన విధంగా షాక్ ఇచ్చింది. స్మిత్ కెప్టెన్సీలో ఛాంపియన్ ఆట తీరును చూపించింది. టీమిండియా ఆధిక్యాన్ని 2-1 తగ్గించింది. ఆ తర్వాత 4 మ్యాచ్లోనూ పట్టుదలతో ఆడింది. మ్యాచ్ని డ్రాగా ముగించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే భారత్ ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. దీంతో ఆసీస్తో జాగ్రత్తగా ఉండాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. కంగారులపై పైచేయి సాధించేందుకు సీనియర్లు కుమ్మేయాలంటున్నారు.